सूत्र ఇవాల్టి మన యోగ సూత్రాల్లో కృష్ణ గారు మనకి ఏ ఆసనం నేర్పించబోతున్నారు ఇప్పుడు చూద్దాం। నమస్తే। ఈ రోజు యోగ సూత్రాలు చేసే సూర్య నమస్కారము। ఈ సూర్య నమస్కారము మనము బిగినర్స్ ఏ విధంగా చేయాలో చూద్దాము। ఈ బిగినర్స్ చేసే సూర్య నమస్కారంలో మనము బ్లాక్స్ ని సహాయంగా వాడి ఏ విధంగా ఈ సూర్య నమస్కారం మనం చేయాలో చూద్దాము। ఈ సూర్య నమస్కారాలలో కూడా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి। మూడు సూర్య నమస్కారాలు చాలా ఫేమస్। ఈ మూడు సూర్య నమస్కారాలలో మనము మనకు కావాల్సినట్టుగా మార్పులను చేసుకొని మనము కష్టంగా కావాలంటే కొద్దిగా కష్టంగా లేదా కొద్దిగా ఈజీగా కావాలంటే కొద్దిగా ఈజీగా చేసి ఈ ఆసనాలను ఈ ఒక సూర్య నమస్కారాన్ని మనము చేసుకోవచ్చు। అయితే ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఏ విధంగా ఈ సూర్య నమస్కారం చేయాలనేది చూద్దాము। ముందుగా మనము కొద్దిగా వార్మ్ అప్ చేయాలి। సూర్య నమస్కారము యాక్చువల్ గా ఒక మంచి వార్మ్ అప్, కానీ ఈ ఒక వార్మ్ అప్ కంటే కూడా ముందు మనము కొద్దిగా వార్మ్ అప్ చేసినట్టవుతే చాలా మంచిది। ఏ విధంగా వార్మ్ అప్ చేయాలి? ఈ విధంగా బ్లాక్స్ ని పెట్టేసేయండి। బ్లాక్స్ ని పెట్టేసి మోకాలను ఇలా ఫోల్డ్ చేసి టోస్ ని వెనకాల వైపు చేయండి। చేతులను హస్తాలను ఇలా కింద ప్రెస్ చేస్తూ వీపు ని ఆర్చ్ చేసి బ్యాక్ ని రౌండ్ చేయాలి। వీపు ని ఆర్చ్ చేసి బ్యాక్ ని రౌండ్ చేయాలి। ఎప్పుడైతే మనం ఇలా వీపు ని వార్మ్ అప్ చేసుకుంటామో దీని తర్వాత మనము ఆసనాలు చేయడానికి వేయడానికి కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ అనేది లభిస్తుంది। ఈ విధంగా కొంత సమయం పాటు మనము వార్మ్ అప్ చేసి దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి। ఇక్కడ అధోముఖ శ్వానాసనంలో బ్లాక్స్ పై చేతులు పెట్టి ఉండడము కొద్దిగా కష్టంగా భావిస్తాము। కొన్నిసార్లు ఈ బ్లాక్స్ స్లిప్ అయినట్టుగా అనిపిస్తాయి, కానీ మనము ఈ విధంగా ప్రెస్ చేస్తూ కింద ప్రెస్ చేస్తూ మనము అధోముఖ శ్వానాసనంలో లేదా పర్వతాసనంలో రావాలి। కాళ్ళని మడమలని పైకి కిందికి చేసి కాళ్ళ కండరాలని కూడా కొద్దిగా మనము వార్మప్ చేసుకోవాలి। కాళ్ళల్లో కూడా బాగా రక్త ప్రసరణ జరగడానికి, అలానే కాళ్ళల్లో ఉండే కండరాలు వార్మప్ అవ్వడానికి ఈ యొక్క ప్రక్రియ చాలా ఇంపార్టెంట్। దీని తర్వాత ఇలా కింద పెట్టేసి మనము ఈ విధంగా చైల్డ్స్ పోజ్లో వెళ్దాము। ఇలా చైల్డ్స్ పోజ్లో వెళ్ళడం వలన మన సంపూర్ణ పై భాగంలో ఉండే బాడీ పృష్ఠ భాగాలు అలానే నడుము స్ట్రెచ్ అవుతుంది। ఇలా కిందికి వెళ్ళి కొంత సమయం పాటు ఉండండి। ఇక్కడ ఒకసారి శ్వాస తీసుకొని వదిలేసి నెమ్మదిగా ఇక్కడి నుంచి ముందుకు వచ్చేసి పొట్టపై పడుకుందాము। ఇలా పొట్టపై పడుకొని ఇక్కడి నుంచి మనము ఇలా పైకి లేచి అక్కడి నుంచి ఇలా అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము। ఇక్కడ నేను నాలుగు యోగా పోస్చర్స్ని కలిపి ఒక చిన్న విన్యాసాన్ని చేశాను। ఈ విధంగా మోకాళ్ళని కింద పెట్టేసి చైల్డ్స్ పోజ్లో వెళ్ళడము, అక్కడి నుంచి నెమ్మదిగా పైకి వచ్చేసి ఇలా పొట్టపై పడుకోవడము, ఇది రెండోది। మూడోది భుజంగాసనము, నాలుగోది ఇలా పర్వతాసనము। ఈ నాలుగిటిని కలిపి ఒక మాలలాగా అల్లాను, దీన్ని విన్యాస అని అంటాము। సూర్య నమస్కారం కూడా ఒక మంచి విన్యాస। సూర్య నమస్కారంలో మనము 12 పాశ్చర్స్ని ఒక మాలలాగా అల్లి పెడుతున్నాము। అయితే ఇది ఈ యొక్క సూర్య నమస్కారం ప్రక్రియ యోగాలో అన్నిటికంటే ఫేమస్। ఎందుకు? వెయిట్ లాస్ వాళ్ళకి, బిగినర్స్కి, ఎలాంటి వాళ్ళైనా ఈ యొక్క సూర్య నమస్కారం చేస్తారు। వృద్ధులు సూర్య నమస్కారం చేయడానికి కొద్దిగా కష్టంగా భావిస్తారు, అయితే 45 తర్వాత లేదా 50 నుంచి 60-65 వరకు ఉన్న వాళ్ళు ఈ విధంగా స్లోగా ఉండే సూర్య నమస్కారాన్ని చేయవచ్చు। ఇంకా ఎవరికైతే భుజాలలో బలం అంతా ఉండదో అలాంటి వాళ్ళు ఈరోజు నేను చెప్పే సూర్య నమస్కారం చేస్తే చాలా మంచిది। అయితే ఇక్కడ ముఖ్యమైన భాగం ఏంటో చూద్దాము। ఈ విధంగా మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళేసి మోకాళ్ళని కింద పెట్టాలి। సాధారణంగా సూర్య నమస్కారంలో అష్టాంగ ప్రణామం చేస్తాము। అష్టాంగ ప్రణామంలో తలని ఇలా ముందుకు భుజాలపై తీసుకొని వచ్చేసి మనము
మోచేతులని వెనకాల వైపు బెండ్ చేస్తూ ఈ విధంగా పుషప్ చేయాలి. ఈ విధంగా పుషప్ మనము చేయాలనుకుంటే మన శరీర పైభాగంలో భుజాలల్లో అలానే వీపులో ఉన్న కండరాలు చాలా దృఢంగా బలంగా ఉండాలి. అక్కడ మనకు స్ట్రెంగ్త్ అనేది బాగా ఉండాలి. ముఖ్యంగా మన వెయిట్ ఒకవేళ ఎక్కువగా ఉన్నట్టు అవుతే పృష్ఠభాగాలలో స్త్రీలకు వెయిట్ ఎక్కువగా ఉంటుంది. లావుగా ఉన్నట్టు అయితే మనము ఇలా అష్టాంగలు ప్రాణాయామంలో వెళ్ళలేము. ఎలా వెళ్ళాలో మళ్ళీ చూడండి, మళ్ళీ చేద్దాము. ఇలా వెళ్ళలేరు, ఇక్కడ నుంచి భుజంగాసనంలో రాలేరు. దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో రావడానికి చాలా కష్టపడతారు. అలాంటి వాళ్ళు ఈ యొక్క ప్రక్రియని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము సూర్య నమస్కారం పైకి వచ్చేసి చేద్దాము. అయితే నిలబడ్డప్పుడు పాదాలని ప్యారలల్గా పెట్టండి, పృష్ఠభాగాలని స్క్వీజ్ చేయండి. ఇలా ఆర్చ్ చేయరాదు, వీపులో వంపు తీసుకొని రాకుండా ఇలా పొట్ట కండరాలని పృష్ఠ కండరాలని స్క్వీజ్ చేసి భుజాల చెరోవైపు చేతులని పెట్టేసేయండి. ఇక్కడ మనము చేతులని నమస్కారంలో జోడించి నమస్కారంలో ఇలా పైకి తీసుకెళ్ళండి. అయితే వృద్ధులు ఎక్కువగా బిగినర్స్ బాగా ఆర్చ్ చేసి తలని ఇలా పారేస్తూ చేయకుండా ఇలా నెమ్మదిగా టిల్ట్ చేయవచ్చు. నడుము భాగాన్ని కొంచెం టిల్ట్ చేసి పొట్ట కండరాలని లోపలికి బిగించండి. నమస్కారంలో చేతులని పెట్టండి లేదా ఇలా దూరంగా పెట్టండి. అలా పెట్టిన తర్వాత నెమ్మదిగా మీ పృష్ఠభాగాలని ముందుకు చేస్తూ చేతులని ఇలా ముందుకు తీసుకొస్తూ మోకాళ్ళని బెండ్ చేయండి. బిగినర్స్కి కాళ్ళల్లో అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు, కాబట్టి వాళ్ళు మోకాళ్ళని ఇలా బెండ్ చేసినట్టు అయితే వాళ్ళకు చాలా ఈజీగా ఈ యొక్క ఆసనం అనేది యాక్సెసిబుల్గా ఉంటుంది. చేతులని ఇలా కింద పెట్టాలి, దీని తర్వాత ఒక కాలుని వెనకాలకి తీసుకెళ్ళండి. అయితే చాలామంది వ్యక్తులు ఇలా కాలుని ఇంతే కిందకి తీసుకెళ్తారు. ఇంత కాకుండా కంప్లీట్గా కాలుని వెనకాలకి తీసుకెళ్ళండి. మోకాల్ని నేనైతే పైనే తెచ్చిపెట్టమని చెప్తాను, కానీ అస్సలు అవ్వటం లేదు, చాలా కష్టంగా ఉంది. వాళ్ళు ఇలా మోకాల్ని కింద పెట్టవచ్చు లేదా మోకాల్ని కూడా పైన పెట్టేసి ముఖ్యంగా ఈ యొక్క మోకాలు ఇంకా మడమ ఒక లైన్లో ఉండేలాగా చూడాలి. దీని తర్వాత మనము చేసే ఆసనము ఇలా కాలుని వెనకాల తీసుకెళ్ళి మోకాళ్ళని కింద పెట్టేసేయడము. యాక్చువల్గా దీని తర్వాత పర్వతాసనం చేయాలి, కానీ అది కూడా నేను స్కిప్ చేసి ఇలా మోకాళ్ళపై వెళ్ళిపోతున్నాను. ఇలా మోకాళ్ళపై వెళ్ళడమో లేదా ఇక్కడ నుంచి పర్వతాసనంలో వెళ్ళడమో చేయాలి. దాని తర్వాత మోకాళ్ళని ఇలా కింద పెట్టేసి ఈ విధంగా మనము చైల్డ్స్ పోజ్లో వెళ్దాము. ఒక్కసారి ఇలా తలని కిందికి టచ్ చేసి దాని తర్వాత నెమ్మదిగా ఇలా పొట్టపై పడుకోవాలి. పొట్టపై పడుకోవడము కొద్దిగా ఈజీ. దాని తర్వాత భుజంగాసనము, పర్వతాసనము, ఇక కాలుని ముందుకు తీసుకొని రావడం చాలా కష్టంగా భావిస్తారు. అలాంటి వాళ్ళు మోకాళ్ళని కింద పెట్టేసి పాదాన్ని ఇలా ముందుకు తెచ్చేసి ఇలా కాలుని పైకి లేపండి. మీకు టైం పడుతుంది, పర్వాలేదు, కానీ మళ్ళీ చూద్దాము. మోకాళ్ళని కింద పెట్టేసి పాదాన్ని ఇలా ముందుకు తీసుకొని రావాలి. దాని తర్వాత రెండో పాదాన్ని కూడా ఇలా ముందుకు తెచ్చేసి మోకాళ్ళని బెండ్ చేసి పైకి వచ్చేసేయండి. చాలామంది ఏమనుకుంటారు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ సూర్య నమస్కారం చేయకూడదు అని. అలా ఏమీ లేదండి, బ్యాక్ పెయిన్ ఉన్నట్టు అయితే మీరు మోకాళ్ళని బెండ్ చేసి ఇలా బెండ్ అవ్వండి. అలా బెండ్ చేసి మీరు సూర్య నమస్కారం చేయవచ్చు. చాలా సివియర్గా స్లిప్ డిస్క్ అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ సూర్య నమస్కారం చేయొద్దు, కానీ నార్మల్గా బ్యాక్లో పెయిన్ ఉన్నవాళ్ళు కూడా ఇలా చేసి మోకాళ్ళని బెండ్ చేస్తూ కిందికి వచ్చేసి దాని తర్వాత ఈసారి ఏ వేరే కాలుని ఎడమ కాలుని వెనకాల తీసుకెళ్ళి దాని తర్వాత కుడి కాలుని వెనకాల తీసుకెళ్ళి పర్వతాసనము రెండు మోకాళ్ళని కింద పెట్టండి. ఎవరికైతే భుజాలలో స్ట్రెంగ్త్ లేదో వాళ్ళు చాలా కష్టంగా భావిస్తారు. చాలామంది ఏం చేస్తారు, ఇలా పడిపోతుంటారు. ఇలా పడకండి, మీరు ఇక్కడే ఉంటూ ఇలా కిందికి వచ్చేసి పడుకోవాలి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక చైల్డ్స్ పోజ్ని చేసి దాని తర్వాత ముందుకు వస్తూ ఇలా పడుకుంటున్నాము.
ఇలా పడుకోవడము అందరికీ సాధ్యమే. మళ్ళీ చేస్తా. పర్వతాసనం నుంచి మోకాళ్ళని కింద పెట్టేసి చైల్డ్స్ పోజ్ని చేసి ఇలా ముందుకు వస్తూ పొట్టని ముందుకు కిందికి తెచ్చి నడుముని కిందికి తెచ్చి పొట్టని కిందికి తెచ్చి భుజాలని ఛాతిని ఇలా కిందికి తీసుకొని రావాలి. భుజంగాసనము, పర్వతాసనము. ఎవరి కాళ్ళు అయితే అందటం లేదో వాళ్ళు కాళ్ళని ముందుకు తీసుకొచ్చేసేయండి. మోకాళ్ళని కింద పెట్టి పాదాన్ని ముందుకు తెచ్చేసేయండి. దాని తర్వాత రెండో పాదాన్ని ముందుకు తెచ్చేసి నెమ్మదిగా పైకి వచ్చేసి నడుముని కొంచెం ముందుకు టిల్ట్ చేయాలి. ఈ విధంగా సూర్య నమస్కారం మీరు చేయవచ్చన్నమాట. ఈరోజు చేసిన సూర్య నమస్కారంలో మనము బాలాసనంలో రావడము, బాలాసనం నుంచి పొట్టపై పడుకోవడము ఎలా చేయాలో దానిపై ఎక్కువగా ఫోకస్ చేశాము. దానిపై ఫోకస్ చేస్తూ ఈరోజు చేసిన సూర్య నమస్కారము మనము నేర్చుకున్నాము. ఈ ప్రక్రియని బాగా నేర్చుకోండి. అలా చేయడం వలన మీరు అష్టాంగ ప్రణామంలో ముందుకు వచ్చి పడుకోవడంలో బాగా ఎక్స్పర్ట్ అవుతారన్నమాట. ఈ ఆసనాన్ని కృష్ణగారితో కలిపి నేను కూడా ట్రై చేయబోతున్నా, సో మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నించండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసేది సూర్య నమస్కారము. యోగా గురించి ఎవరికైతే తెలుసుంటుందో వాళ్ళకి కొంచెం ప్రాణాయామం గురించి, కొంచెం సూర్య నమస్కారం గురించి తెలుసుంటుంది. అందరూ సూర్య నమస్కారాలు చేయాలని, సూర్య నమస్కారం చేస్తే చాలా బాగుంటుందని, వెయిట్ లాస్ అవుతుందని, ఫిట్గా ఉంటామని అందరూ అనుకుంటారు. అయితే సూర్య నమస్కారాలు ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు చేయడానికి చాలా భయపడతారు. కానీ సూర్య నమస్కారం చాలా బేసిక్ అండి, ప్రతి ఒక్కరూ చేయవచ్చు. కేవలం కొన్ని ఎక్కువగా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు చేయకుండా ప్రతి ఒక్కరూ చేస్తే దీంతో సంపూర్ణ లాభం పొందగలుగుతారు. అందుగురించే ఈరోజు బిగినర్స్ సూర్య నమస్కారం ఎలా చేయాలో దానిపై చర్చిస్తున్నాము. మోకాళ్ళపై వెళ్ళిపోండి. బ్లాక్స్ని చేతుల కింద పెట్టేసేయాలి. ఇలా చేతుల కింద బ్లాక్స్ని పెట్టేసి మనము ముందుగా కొద్దిగా వామప్ చేయాలి. వీపుని ఆడ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము. ఇలా వీపుని ఆడ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేయడం వలన మన వీపు కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా అవుతాయి. వీపు కండరాలు ఫ్లెక్సిబుల్గా చేసుకోకుండా ఏ ఆసనము, ఏ ఒక్క యోగా పద్ధతి చేయకూడదు. దానివలన మన వీపులో పట్టేయడము అలాంటివి కావచ్చు. ఇలా చేసిన తర్వాత మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళవచ్చు. అధోముఖ శ్వానాసనంలో లేదా పర్వతాసనంలో వెళ్ళి కాళ్ళని బాగా ఆడించవచ్చు. కొంత సమయం పాటు ఇలా కాళ్ళని ఆడించుదాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మడమలని పైకి కిందికి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడు మోకాళ్ళని కింద పెట్టేసేయండి. మోకాళ్ళని కొద్దిగా దూరంగా చేసి మనము చైల్డ్స్ పోజ్ బాలాసనంలో వెళ్దాము. పృష్ఠభాగాలని వెనకాలకు చేసి ఇలా తలని కిందికి చేద్దాము. ఈ యొక్క ఆసనాన్ని ఈరోజు మనం సూర్య నమస్కారంలో యాడ్ చేస్తున్నాము. ఎందుకు? బిగినర్స్ ఈ విధంగా బాలాసనంలో వెళ్తే వాళ్ళకు మొబిలిటీ, అంటే వాళ్ళ మూమెంట్ ఈజీగా అవుతుంది. దీని తర్వాత పైకి వచ్చేసి అష్టాంగ నమనం చేయకుండా చాలా నెమ్మదిగా పొట్టపై పడుకోవాలి. ఈ విధంగా పొట్టపై పడుకోవాలి. భుజంగాసనంలో ఛాతిని పైకి చేయండి. అధోముఖ శ్వానాసనంలో పైకి వెళ్ళాలి. ఈ యొక్క ప్రక్రియని మనము 3 సార్లు చేద్దాము. బాలాసనము, పొట్టపై వచ్చి పడుకోవడము, భుజంగాసనము, అధోముఖ శ్వానాసనము. ఇక్కడ మనము పొట్టపై వచ్చి స్లైడ్ అయి పడుకుంటున్నాము. దీంతో ఈ భుజాలలో అంత స్ట్రెచ్ పడటం లేదు. లేదా మనము అష్టాంగ నమనం చేయాలంటే భుజాలలో చాలా ప్రభావం పడుతుంది, శక్తి అనేది అవసరము. ఇలా వామప్ చేసి కాళ్ళని ముందుకు తెచ్చి పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము సూర్య నమస్కారం చేద్దాము. చేతులని ఛాతి దగ్గర పెట్టండి. నెమ్మదిగా చేతిని పైకి చేయండి. అయితే ఆడ్ చేద్దాము. ఆడ్ చేసేటప్పుడు ఎక్కువగా ఆడ్ చేయకుండా చేతులని పైకి చేస్తూ బాగా స్ట్రెచ్ చేయాలి. నడుములను కొంచెం ముందుకు చేయండి, అంతే, ఎక్కువ చేయకండి. దాని తర్వాత మోకాళ్ళని బెండ్ చేయండి, కిందికి వచ్చేసేయండి. ఇలా మోకాళ్ళని ఎందుకు బెండ్ చేసి పెట్టాలి?
మోకాళ్ళని బెండ్ చేయడం వలన బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు ఎటువంటి బ్యాక్ సమస్యలు రావు. ఒక కాలుని వెనకాల తీసుకెళ్ళండి, దీనిని మాత్రం బాగా వెనకాల తీసుకెళ్ళాలి, కుడివైపు తీసుకెళ్ళాలి. ఎడమ కాలుని వెనకాల తీసుకెళ్ళి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. అక్కడి నుంచి మోకాళ్ళని కింద పెట్టేసి బాలాసనం చేద్దాము. నెమ్మదిగా ముందుకు వచ్చి పొట్టపై హాయిగా పడుకోవాలి. భుజంగాసనము, అధోముఖ శ్వానాసనము, ఈ విధంగా మనము సూర్య నమస్కారం చేస్తున్నాము. మోకాళ్ళని కింద పెట్టేసేయండి. ఒక కాలుని, కుడి కాలుని ముందుకు తీసుకొని రావాలి. అయితే మీరు డైరెక్ట్గా ఆ పర్వతాసనం నుంచి కాలుని ముందుకు తెచ్చినట్టు అయితే చాలా కష్టంగా భావిస్తారు. ఇలా మోకాల్ని కింద పెట్టి ఒక పాదాన్ని ముందుకు తెచ్చినట్టు అయితే ఈజీగా పాదాన్ని ముందుకు తీసుకొని రావచ్చు. రెండో పాదాన్ని ముందుకు తీసుకొని తెచ్చి పెట్టేసేయండి. ఇప్పుడు మోకాళ్ళని బెండ్ చేస్తూ హస్తాలను చాలా ముందుకు చేసి కొంచెం బెండ్ చేస్తూ ఆడ్ చేయాలి. రిలాక్స్ అయిపోండి. చూడండి సూర్య నమస్కారం ఎంత ఈజీగా అయిపోయిందో. అందరూ చేయవచ్చు కదా, మళ్ళీ చేద్దాము. నెమ్మదిగా ఆడ్ చేయండి. ఎక్సేల్, చేతులని ముందటి నుంచి తీసుకొస్తూ బెండ్ అవ్వండి. కానీ మోకాళ్ళని మాత్రం బెండ్ చేయడం మర్చిపోకూడదు. లెఫ్ట్ లెగ్ని వెనకాల తీసుకెళ్ళండి, ముందు చూడండి. చేతులని ప్రెస్ చేస్తూ మనము పర్వతాసనంలో వెళ్ళాలి. పొట్ట కండరాలను బిగిస్తూ బాలాసనంలో వెళ్ళండి. బాలాసనం నుంచి నెమ్మదిగా ముందుకొచ్చి నెమ్మదిగా పడుకోండి. చూడండి ఎంత ఈజీగా ఉందో. మీరు అష్టాంగ నమనం చేస్తే, అష్టాంగ ప్రణామం చేస్తే భుజాలలో చాలా కష్టంగా భావిస్తారు. ముఖ్యంగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా వృద్ధులు, చేతులలో బలం లేని వాళ్ళు కష్టంగా భావిస్తారు. కాబట్టి అలా చేయకుండా ఇలా పొట్టపై వచ్చి పడుకోండి. మళ్ళీ భుజంగాసనము, పర్వతాసనము, మోకాళ్ళని కింద పెట్టేసి ఒక పాదాన్ని ముందుకు తెచ్చేసేయండి. అదే రెండు పాదాన్ని ముందుకు తెచ్చేసేయాలి. ఇన్హేల్ చేస్తూ ఆడ్ చేయండి. ఒకసారి పర్వతాసనంలో వెళ్దాము. చూసారుగా ఈ ఆసనం పేరు సూర్య నమస్కారం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేయబోతున్నాం. ఈ ఆసనాన్ని బిగినర్స్ బిగినింగ్ స్టేజ్లో ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఈ ఆసనం చేయడం వల్ల కంప్లీట్ బాడీకి మంచి వర్కౌట్ లభిస్తుంది, అలాగే అప్పర్ బాడీకి స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది, అలాగే టోటల్ బాడీలో మంచి ఫ్లెక్సిబిలిటీ లభిస్తుంది, అలాగే బరువు తగ్గడానికి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏ మూమెంట్ పై ఫోకస్ చేయాలో మళ్ళీ చూద్దాము. మోకాళ్ళని కింద పెట్టేసి బాలాసనంలో వెళ్ళాలి. బాలాసనం నుంచి ముందుకు వచ్చి నెమ్మదిగా పొట్టపై పడుకోండి. చూడండి ఎంత నెమ్మదిగా కిందికి వచ్చేసాము. భుజంగాసనము, రిలాక్స్ అయిపోండి. ఈ యొక్క మూమెంట్ పై మనం ఫోకస్ చేసి ఈరోజు చేసే సూర్య నమస్కారాన్ని చేసాము. ఇలా కౌంటర్ చేయడం వల్ల టోటల్ బాడీ బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అవుతుంది. ఇవాళ మన ఎపిసోడ్లో కృష్ణ గారిని మనం అడగబోయే క్వశ్చన్, ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. ఈ ప్రశ్నకి సమాధానం కృష్ణ గారి మాటల్లోనే విందాం. ఈరోజు చేసిన సూర్య నమస్కారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అందరూ సూర్య నమస్కారం చేయవచ్చు. వృద్ధులు ఎవరికైతే అస్సలు బలం లేదో, బీపీ చాలా ఎక్కువగా ఉందో, వర్టిగో ఎక్కువగా ఉందో అలాంటి వాళ్ళు చేయకండి. బలహీనం ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా చేయకండి. అయితే నార్మల్గా ఉన్నవాళ్ళు, కొంచెం కూడా సూర్య నమస్కారం అంటే భయపడి కష్టంగా ఉండేవాళ్ళు చేయవచ్చు. మీరు ఈ విధంగా మోకాళ్ళని బెండ్ చేయడము, చైల్డ్స్ పోజ్లో బాలాసనంలో వెళ్ళి పొట్టపై వచ్చి పడుకోవడము, ఇవన్నీ చేయండి. ఇవన్నీ చేయడం వలన మీ షోల్డర్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా అవుతాయి. అలానే షోల్డర్ నడుములో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. దీని తర్వాత మనం మీరు కష్టంగా ఉండే సూర్య నమస్కారాన్ని కూడా చేయగలుగుతారు. చూసారుగా ఇవాళ మన ఎపిసోడ్లో సూర్య నమస్కారం ఎలా చేయాలో, ఈ ఆసనాన్ని ఖచ్చితంగా ట్రై చేసి దీనివల్ల వచ్చే అన్ని లాభాలు పొందండి. సో వ్యూవర్స్, ఇది ఇవాళ మన యోగ సూత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఆసనంతో మీ ముందుంటాం. అంటిల్ దెన్ బై బై.